పంతొమ్మిది వందల డెబ్బై డిసెంబర్ పద్దెనిమిదిన శ్యామసుందర్ రెడ్డి ప్రమీలమ్మ దంపతులకు నిజామాబాద్ జిల్లాలో ఉన్న నరసింగపల్లి గ్రామంలో జన్మించాడు వెంకట రమణారెడ్డి అలియాస్ దిల్ రాజు దిల్ రాజుని చిన్నప్పుడు ఇంట్లో వాళ్లు ఊరిలో వాళ్లు కూడా రాజు అని పిలిచేవారట దిల్ రాజుకి విజయసింహారెడ్డి నరసింహారెడ్డి అనే ఇద్దరు అన్నయ్యలు కూడా ఉన్నారు వీరిది ఉమ్మడి కుటుంబం ఉమ్మడి కుటుంబమే అయిన మధ్యతరగతి కుటుంబం దిల్ రాజు చదువంతా ఊర్లోనూ నిజామాబాదులోనూ సాగింది రాజుగారు స్కూల్లో చదువుతున్న రోజుల్లోనే సిక్స్టీన్ ఎంఎం తెరలపై సినిమాలు చూసి వాటికి ప్రభావితుడయ్యాడు ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లి రాణించాలని అప్పుడే అనుకున్నాడట దిల్ రాజు కి ఇరవై రెండేళ్లకే పెళ్లి చేసేశారు ఆ సమయానికి అతని అన్నయ్యలు ఆటోమొబైల్ వర్క్ చేస్తున్నారు వాళ్లతో పాటే దిల్ రాజుతో కూడా ఆటోమొబైల్ బిజినెస్ పెట్టించారు దీనికోసం ఢిల్లీ వెళ్లి వర్క్ కూడా నేర్చుకున్నాడు అలా కొన్నాళ్ళు బిజినెస్ నడుస్తుండగా తన క్లాస్ మేట్స్ ఫ్రెండ్స్ అందరూ అందంగా ఉన్నావు సినిమాల్లో ప్రయత్నించవచ్చు కదరా అని అనేవారట కానీ సినీ పరిశ్రమలో నటుడిగా కాదు కాని ఏదైనా ఒక పని చేసి డబ్బులు సంపాదించాలనుకునేవారు దిల్ రాజు దాంతో దిల్ రాజు గారి భార్యకి మామయ్య వరసయ్యే ఇంద్రకరణ్ రెడ్డి గారు వెంకటలక్ష్మి అనే డిస్ట్రిబ్యూటర్ కంపెనీ స్థాపించి నైజాం ఏరియాలో సినిమాలు రిలీజ్ చేసేవారు రాజుగారు వాళ్ళ దగ్గరికి వెళ్తూ డిస్ట్రిబ్యూట్ గురించి తెలుసుకునేవారు అలా వాళ్ళ దగ్గర మూడు సంవత్సరాలు డిస్ట్రిబ్యూషన్ గురించి పూర్తిగా తెలుసుకున్న తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఆరులో శ్రీ హరిసిత డిస్ట్రిబ్యూషన్ సంస్థను స్థాపించి మొదట అమ్మా నాన్న కావాలనే సినిమాని తీసుకుని నైజాంలో డిస్ట్రిబ్యూట్ చేశాడు ఆ సినిమాకి నష్టాలు బాగా వచ్చాయి తరువాత మరొక సినిమా తీసుకున్నాడు అది కూడా ఫ్లాప్ అవడంతో మళ్లీ నష్టాలు వచ్చాయి ఆ వెంటనే క్రాంతి కుమార్ దర్శకత్వంలో సౌందర్య గారు నటించిన అరుంధతి మూవీని కాస్ట్యూమ్ కృష్ణ దగ్గర ముప్పై ఆరు లక్షలకు కొని ముప్పై నాలుగు లక్షలు చెల్లించి రెండు లక్షలు బ్యాలెన్స్ ఉంచి ఆ సినిమాను కూడా సొంతం చేసుకుని నైజాంలో రిలీజ్ చేశాడు అది కూడా ప్లాప్ అవడంతో మూడు సినిమాలకి కలిపి ఎనభై లక్షల వరకు లాస్ వచ్చింది దిల్ రాజు గారు అందులో నలభై లక్షలు అప్పు తేవడంతో అప్పులు వాళ్ళు వెంటపడడం మొదలు పెట్టారు అయితే అంత అప్పుల్లో కూడా దిల్ రాజు ఇచ్చిన మాట ప్రకారం కాస్ట్యూమ్ కృష్ణ గారికి ఇవ్వాల్సిన రెండు లక్షలు ఇచ్చేయాలని అతని కోసం వెతికితే అతనేమో సినిమా ఫ్లాప్ అవడంతో తన డబ్బు తిరిగి అడగడానికి వస్తున్నాడేమో అని భయపడి తప్పించుకోవడం చేసేవారు చివరికి మూడు రోజులు తిరిగి అతన్ని పట్టుకుని బ్యాలెన్స్ రెండు లక్షల రూపాయలు అతని చేతిలో పెట్టాడు అది చూసిన కృష్ణగారు ఆశ్చర్యపోయారు ముప్పై లక్షల్లో ఎంతో కొంత అడగడానికి వస్తున్నాడేమో అనుకున్నాను కానీ ఇతను బ్యాలెన్స్ రెండు లక్షలు తిరిగి ఇచ్చాడంటే పరిశ్రమలో ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనుకున్నాడట ఏదేమైనా రాజు నువ్వు భలే మనిషివయ్యా నీ నిజాయితీ నాకు నచ్చిందయ్యా అని పొగిడారు ఆ తర్వాత కాస్ట్యూమ్ కృష్ణ గారు కోడి రామకృష్ణతో అనురాగ సంగమ అనే కన్నడ మూవీని తెలుగులో పెళ్లి పందిరి పేరుతో రీమేక్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు ఆ సినిమా కన్నడలో సూపర్ హిట్ అయింది దీని డిస్ట్రిబ్యూషన్ హక్కులు ఎలాగైనా నైజాం రాజుకే ఇవ్వాలని కృష్ణ గారు అనుకున్నారు ఆయన హైదరాబాద్ వచ్చినప్పుడు రాజుగారిని పిలిపించుకొని అనురాగ సంగమ క్యాసెట్ ఇచ్చి ఈ సినిమా చూడు దీన్ని తెలుగులో జగవద్ బాబుతో రీమేక్ చేయాలనుకుంటున్నాం నీకు నచ్చితే ఈ సినిమా హక్కులు నీకే ఇస్తాను అని చెప్పారు దిల్ రాజ్ ఆ క్యాసెట్ తీసుకుని ఆ సినిమా చూశాడు అది అతనికి బాగా నచ్చింది అయితే అతని ఈ మాత్రం ఇంతవరకు అయిన అప్పులు సరిపోవా ఇక ఏ డిస్ట్రిబ్యూషన్ వద్దు బుద్ధిగా ఆటోమొబైల్ షాప్ నడిపించుకో అని చెప్పారు కానీ దిల్ ఈ సినిమా ఎలాగైనా డిస్ట్రిబ్యూట్ చేయాలనుంది వెంటనే రెండో అన్నయ్య నరసింహారెడ్డిని కన్వీన్స్ చేసి ఒప్పించాడు అతను తన పెద్ద అన్నయ్య విజయసింహారెడ్డిని ఒప్పించాడు సరే ఈ ఒక్క సినిమానే అంటున్నారు కాబట్టి ఒప్పుకుంటున్నాను ఈ సినిమా గనకపోతే ఇక అటువైపు కన్నెత్త కూడా చూడకూడదనే గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు దిల్ రాజు గారు అన్నయ్య ఒప్పుకోవడంతో హైదరాబాద్ వచ్చి కాస్ట్యూమ్ కృష్ణ గారితో మాట్లాడి ఆ సినిమా హక్కులు అరవై లక్షలకి ఫైనల్ చేసుకున్నారు ఆ డబ్బులు ఎలా ఇవ్వాలంటే వారానికి ఆరు లక్షల చొప్పున నాలుగు వారాలు ఇరవై నాలుగు లక్షలు షూటింగ్ సమయంలో ఇచ్చేటట్టు మిగతా ముప్పై ఆరు లక్షలు రిలీజ్ ముందు ఇచ్చేటట్టు ఒప్పందం చేసుకున్నారు వెంటనే రాజుగారి ఇంటికొచ్చి అతను అన్నయ్యకి విషయం చెప్పాడు అయితే ఆ సమయంలో ఎవరి దగ్గర రూపాయి డబ్బులు కూడా లేవు ఎవరి దగ్గర ఎంత ఉంటే అంత పదివేలైతే పదివేలు ఇరవై వేలయితే ఇరవై వేలు ముప్పై అయితే ముప్పై వేలు ఇలా ఒక్కొక్కరి దగ్గర అడిగి మొత్తం మూడు లక్షల వరకు సమకూర్చి మరుసటి రోజు తన స్నేహితులతో ఆ డబ్బులిచ్చి కాస్టమ్ కృష్ణ గారికి ఇవ్వమని పంపించారు కాస్టూమ్ కృష్ణ గారు అప్పటికే చెన్నై వెళ్లడానికి ఎయిర్పోర్ట్ కి వెళ్లారు వాళ్లు స్కూటర్ పై ఎయిర్పోర్ట్ కి బయలుదేరారు మధ్యలో స్కూటర్ లో పెట్రోల్ అయిపోయి ఆగిపోయిందట అపశ్నంగా భావించి ఈ ప్రాజెక్టు కూడా ఫ్లాప్ అవుతుందేమో ఒకసారి ఆలోచించకూడదు అని దిల్ రాజు గారిని అడిగారు అయినా అవేమి పట్టించుకోవద్దని ఆ డబ్బులు అతనికి ఇచ్చేయండి అని రాజుగారు చెప్పారు మరో మూడు లక్షలు సమకూర్చి పంపించాడు ఇక అప్పటి నుంచి డబ్బు కోసం చాలా మందిని అడిగాడు కానీ ఎవరూ ఇవ్వలేదు ఫైనాన్సియర్స్ అయితే ఆ సినిమాలో హీరోయిన్ గుడ్డిది ఇలాంటి సినిమాని తెలుగులో ఎవరూ చూడరు దాన్ని ఎందుకయ్యే కొన్నావు అని డిస్కరేజ్ చేసి డబ్బులివ్వలేమని చెప్పేశారు దాంతో దిల్ రాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు ఈలోగా ఈ విషయం కోడి రామకృష్ణ ద్వారా ఎంఎస్ రెడ్డి గారికి తెలిసింది ఆయన దిల్ రాజుని శబ్దాలయ్యకి పిలిపించారు ఏమయ్యా నీ పేరేంటి అని అడిగారు నా పేరు వెంకటరమణ రెడ్డి అని చెప్పాడు దిల్ రాజు మీ రెడ్లా అందరూ నిన్ను రాజుని పిలుస్తుంటే రాజులేమో అనుకున్నానయ్యా ఇంతకీ విషయం ఏంటంటే రామకృష్ణ అంటే కోడి రామకృష్ణ అనురాగ సంఘం సినిమా గురించి చెప్పాడు ఆ సినిమా హక్కులు నువ్వు తీసుకున్నావంట కదా మొత్తం నువ్వే తీసుకుంటావా షేర్ ఇచ్చే ఉద్దేశం ఏమైనా ఉందా అని అడిగారు అది విన్న దిల్ రాజుకి వెంటనే ప్రాణం లేచి వచ్చినట్లయింది హమ్మయ్యా అని మనసులో అనుకుని మీరు పెద్దవారు మీరు అడిగితే కాదంటానా ఫిఫ్టీ పర్సెంటేజ్ షేర్ ఇస్తాను సార్ అని చెప్పాడు ఎంఎస్ రెడ్డి గారు సరే అయితే పన్నెండు లక్షలు నువ్వు కట్టు పన్నెండు లక్షలు నేను కడతాను బ్యాలెన్స్ ముప్పై ఆరు లక్షలు రిలీజ్ ముందు చూసుకుందాం అని చెప్పి ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు ఆ సినిమా జగపతి బాబు రాశి పృథ్వీతో పెళ్లి పందిరి పేరుతో రీమేక్ చేసి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిలీజ్ చేశారు విడుదలైన అన్ని చోట్ల సూపర్ డూపర్ హిట్ అయింది దిల్ రాజుకి లాభాల పంట పండింది అంతకు ముందు ఉన్న అప్పులు కూడా తీర్చేశాడు ఆ తర్వాత ఒకే ఒక్కడు నువ్వొస్తావని సినిమాలు కూడా డిస్ట్రిబ్యూట్ చేశాడు ఆ సినిమాలకు కూడా బాగా లాభాలు వచ్చాయి రాజుగారికి సినిమా పట్టు కూడా వచ్చింది ఎలాంటి సినిమా ఆడుతుందో ఎలాంటి సినిమా ఆడదో జడ్జిమెంట్ దొరికింది ఆ తర్వాత నిన్నే ప్రేమిస్త సినిమా హక్కులు తీసుకున్నాడు అయితే ఆ సినిమా రిలీజ్ విషయంలో కొంతమంది అతనికి థియేటర్స్ దొరకకుండా అనేక అడ్డంకులు సృష్టించారు అప్పుడే ఆయనకు ఒక ఆలోచన వచ్చింది ప్రతి సినిమాకి ఇలా కష్టాలు పడే బదులు మన చేతులు కూడా కొన్ని థియేటర్స్ ఉంటే ఇలాంటి కష్టాలు పడాల్సిన అవసరం రాదు కదా అని ఆ ప్రాసెస్ లోనే డిస్టిక్ హెడ్ క్వార్టర్ లో ఉన్న కొన్ని థియేటర్స్ ని తన అధీనంలోకి తెచ్చుకున్నాడు ఆ తర్వాత ఖుషి ఆది సినిమా హక్కులు తీసుకుని మరికొన్ని లాభాలు గడించాడు అలా కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశాడు ఆ సమయంలో ఇలా డిస్ట్రిబ్యూట్ చేసే కంటే సినిమా అనాలిసిస్ తెలుసు కాబట్టి ప్రొడక్షన్ లో కూడా దిగాలనుకున్నాడు ఆది సినిమా డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు వినాయక్ తో పరిచయం ఏర్పడింది వినాయక్ ఆ సమయంలో చెన్నకేశవరెడ్డి సినిమా చేస్తున్నాడు వినాయక్ ని కలిసి ప్రొడక్షన్ పెట్టాలనుకుంటున్నాను నువ్వే డైరెక్షన్ చేయాలని చెప్పాడు వినాయక్ వెంటనే ఖచ్చితంగా చేద్దామన్నా నా దగ్గర ఒక లవ్ స్టోరీ ఉంది దాన్ని చెబుతా నచ్చితే చేద్దాం లేదంటే వేరే కథతో ముందుకు వెళదాం అన్నారు వెంటనే వినాయక్ దిల్ కథ చెప్పడం అది రాజుగారికి నచ్చడం చకచకా జరిగిపోయాయి అయితే వినాయక్ దిల్ రాజుని ఒక నిర్మాతగానే కాకుండా ఒక టెక్నీషియన్ గా కూడా భావించి మొదటి నుండి కథా చర్చల్లో పాల్గొనేలా చేశాడు వినాయక్ దగ్గర అప్పట్లో సుకుమార్ వాసువర్మ మరికొంతమంది అసిస్టెంట్ డైరెక్టర్లుగా పనిచేసేవారు వాళ్లతో దిల్ రాజు క్లోజ్గా మూవ్ అయ్యి కథా చర్చలు జరిపాడు ఒకసారి స్టోరీ ఆర్డర్ కూడా తనే వేశాడు అది వినాయక్కి బాగా నచ్చింది హీరోగా నితిన్ ఫైనల్ చేసి షూటింగ్ మొదలు పెట్టారు షూటింగ్ మొదలైన నుంచి ప్రతి విషయంలో పట్టు సాధించాడు బడ్జెట్ పెరగకుండా ఉండాలంటే నిర్మాతకి అన్నీ తెలియాలి అని వినయ్కి అతన్ని ప్రతి విషయంలో భాగస్వామి అయ్యేలా చేశాడు మరోపక్క చెన్నకేశవరెడ్డి సినిమా పోస్ట్ ప్రొడక్షన్ చాలా స్పీడ్ గా చేయాల్సి రావడంతో దిల్ సినిమా ప్రొడక్షన్ అంతా దిల్ రాజుకే అప్పజెప్పాడు ఆ సమయంలోనే ఒకరోజు సుకుమార్ దిల్ రాజు దగ్గరికి వచ్చి సార్ నాకు నితినితో ఒక పది నిమిషాలు అపాయింట్మెంట్ కావాలి అని అడిగాడు ఎందుకని అడిగితే నా దగ్గర ఒక స్టోరీ ఉంది చెప్పడానికి అని అన్నాడు సరే నితిన్కి చెప్తాను గాని లైన్ ఆర్డర్ నాకు ఒకసారి చెప్పు బాగుంటే నేనే ప్రొడ్యూస్ చేస్తాను అన్నాడు సుకుమార్ ఒక లైన్ చెప్పాడు అది దిల్ రాజుకి బాగా ఫ్రెష్ గా అనిపించింది దిల్ సినిమా గనుక హిట్ అయితే నేనే దీన్ని ప్రొడ్యూస్ చేస్తానని మాట కూడా ఇచ్చేశాడు మొత్తానికి దిల్ సినిమా అంతా పూర్తి చేసుకుని రెండు వేల మూడు ఏప్రిల్ నెలలో రిలీజ్ చేశారు బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్ అయింది అప్పట్నుంచి నైజాం రాజు దిల్ రాజు అయ్యాడు మొదటి సినిమా సూపర్ డూపర్ హిట్ అవడంతో ప్రొడక్షన్ పై కూడా మంచి పట్టు కుదిరింది అయితే అప్పుడే తరుణ్ నటించిన నిన్నే ఇష్టపడ్డాను మరొక సినిమా డిస్ట్రిబ్యూట్ చేసి చేతులు కాల్చుకున్నాడు దిల్ సినిమాకి వచ్చిన కొంత లాభాన్ని ఆ సినిమాలతో పోగొట్టుకోవలసి వచ్చింది ఆ తర్వాత సుకుమార్ చెప్పిన ఆర్య కథని బాగా డెవలప్ చేసి మొదట నితినికి వినిపించారు తర్వాత ప్రభాస్ వినిపించారు ఆ తర్వాత ఎన్టీఆర్ అనుకున్నారు గాని అతనికి వినిపించలేదు నితిన్ ప్రభాస్ సున్నితంగా తిరస్కరించారు తర్వాత అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకుని అల్లు అరవింద్ దగ్గరికి వెళ్లి ఆయనకి కథ వినిపించారు ఆయనకి కథ నచ్చింది గాని సెకండ్ హాఫ్ కొంచెం మార్చమని సజెషన్ చెప్పారట ఆ తర్వాత అల్లు అర్జున్కు కూడా కథ చెప్పారు ఆ కథ అల్లు అర్జున్కి బాగా నచ్చింది ఈ సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని దిల్ రాజుకి మొదటి నుంచే నమ్మకం కుదిరింది రెండు వేల నాలుగు మే నెలలో ఆర్య విడుదలై ఒక కొత్త శకానికి నాంది పలికిందనే చెప్పాలి ఇరవై ఐదు కోట్లు వసూలు చేసి అల్లు అర్జున్కి స్టార్ హోదాని సుకుమార్ని స్టార్ డైరెక్టర్ని దిల్ రాజుని స్టార్ నిర్మాతని చేసింది ఆ తర్వాత బోయిపాటి శ్రీని కొత్త కుర్రాడికి దర్శకత్వం చేసే అవకాశం ఇచ్చి భద్ర అనే సినిమా తీశాడు ఆ తర్వాత నుండి బోయిపాటి ఎంత పెద్ద డైరెక్టర్ అయ్యాడో వేరే చెప్పనవసరం లేదు ఆ తర్వాత తన సంస్థలోనే పనిచేస్తున్న భాస్కర్ అనే కుర్రుడు చెప్పిన కథ విని సిల్వర్ జూబిలీ కథ చెప్పావని వెంటనే కితాబు ఇచ్చేసి వెంటనే సిద్ధార్థు రాజులతో బొమ్మరిల్లు నిర్మించి అనుకున్నట్టే బొమ్మరిల్ సిల్వర్ జూబ్లీ ఆడి తెలుగులో సునామీ సృష్టించింది ఆ తర్వాత వంశీ పైడిపల్లనే మరో కొత్త కొర్రుడికి ప్రభాస్నిచ్చి మున్నా సినిమా నిర్మించాడు ఇది షూటింగ్ దశలోనే తేడా కొడుతుందని గ్రహించి వంశీ నువ్వేం టెన్షన్ పడకు అని ముందే వాదర్చాడు రెండు వేల ఎనిమిదిలో బొమ్మరీల భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన పరుగు సినిమా నుంచి స్పీడ్ పెంచి సంవత్సరానికి రెండు సినిమాలు లెక్కన చేయడం మొదలు పెట్టాడు పరుగు జరుగుతున్నప్పుడే శ్రీకాంత్ అడ్డాలనే కొత్త కొర్రుడు కొత్త బంగార లోకం అనే కథ చెప్పాడు అది అతనికి బాగా నచ్చింది పరుగు సినిమా తర్వాత కొత్త బంగార లోకం తీసి అందరికీ మరో కొత్త బంగార లోకాన్ని చూపించాడు కొత్త లోకం షూటింగ్ సమయంలోనే సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు స్టోరీ చెప్పాడు అది కూడా బాగా నచ్చింది దిల్ రాజ్ కి కానీ ఇద్దరు పెద్ద హీరోలతో తీస్తే మేనేజ్ చేయడం కష్టమని అప్కమింగ్ హీరోలతో తీయాలనుకుని ఆ ప్రాజెక్ట్ కి కొంత గ్యాప్ ఇచ్చారు దిల్ రాజ్ జడ్జిమెంట్ నచ్చి స్వయంగా నాగార్జునే పిలిపించి నాగ చైతన్యని దిల్ రాజ్ చేతిలో పెట్టాడు తన సంస్థలో మొదటి నుండి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న వాసువర్మతో జోష్ మూవీ నిర్మించాడు జోష్ బాగానే నష్టాలు వచ్చాయి ఆ తర్వాత రామరామ కృష్ణ కృష్ణ కూడా భారీగానే నష్టాలు వచ్చాయి మళ్లీ జడ్జిమెంట్ తప్పుతుందని గ్రహించి వంశీ పైడిపల్లి చెప్పిన కథని బాగా డెవలప్ చేసి ఎన్టీఆర్ తో బృందావనం నిర్మించాడు మళ్లీ గాడిలో పడ్డాడు ఆ తర్వాత దశరథతో మిస్టర్ పెర్ఫెక్ట్ తీయించి ఫస్ట్ కాపీ చూసి సినిమా బాగానే ఉంది కానీ ఏదో తక్కువైందని గ్రహించి మళ్లీ పదహారు రోజులు రీషూట్ చేసి అప్పుడు రిలీజ్ చేసి సూపర్ డూపర్ హిట్ కొట్టాడు ప్రభాస్ లాంటి హీరోని పెట్టి ఎలాంటి కథతో సినిమా తీయొచ్చా అనుకున్నారు ఆనాడు సినీ పెద్దలందరూ అది దిల్ రాజ్ జడ్జిమెంట్ మహేష్ బాబు ఫోన్ చేసి మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమా చూపిస్తారా అని అడిగారు వెంటనే దిల్ రాజ్ క్యూబ్ ద్వారా మహేష్ బాబు కి మిస్టర్ పెర్ఫెక్ట్ చూపించాడు సినిమా చూశాక మహేష్ బాబు ఫోన్ చేసి ప్రభాస్ తో ఈ కథ హిట్ అవుతుందని ఎలా అనుకున్నారు సార్ మీ జడ్జిమెంట్ సూపర్ సార్ అని పొగడుకలతో ముంచెత్తాడు ఇదే అదునుగా భావించిన దిల్ రాజు శ్రీకాంత్ అడ్డాల్ని తీసుకుని దూకుడు సెట్ కు వెళ్లి మహేష్ బాబుకి సీతమ్మ వాకిట్లో సిరిమల్లి చెట్టు స్టోరీ చెప్పారు అది మహేష్ బాబుకి బాగా నచ్చింది అంతకుముందే అది వెంకటేష్ కి చెప్పారు అతను పవన్ కళ్యాణ్ అయితే ఎలా ఉంటుంది అని సలహా కూడా చెప్పారు మహేష్ బాబు వెంటనే ఐ విల్ డూ దిస్ మూవీ అని మాట ఇచ్చేశాడు దిల్ రాజుకి వెంటనే వెంకటేష్ను కలిశారు మహేష్ బాబు గారు తమ్ముడు పాత్ర చేయడానికి ఒప్పుకున్నారు అని చెప్పారు దాంతో వెంకటేష్ తన డేట్స్ కూడా ఇవ్వడంతో వాకిట్లో సిరిమల్లి చెట్టు అయితే మహేష్ బాబు వెంకి డేట్స్ అడ్జస్ట్ అయ్యేలోపు వేణు శ్రీరామ్ అనే కొత్త కొర్రో ఓ మై ఫ్రెండ్ తీసి హిట్ కొట్టాడు ఆ తర్వాత సీతమ్మ వాకిట్ లో చెట్టు షూటింగ్ నిరవధికంగా రెండు వేల పదకొండు ఎండింగ్ లో మొదలుపెట్టి రెండు వేల పదమూడు జనవరిలో రిలీజ్ చేశారు అదే సంవత్సరం హరీశ్ శంకర్ దర్శకత్వంలో రామయ్య వాస్తవయ్య అతన్ని నిరాశపరిచింది రెండు వేల పద్నాలుగులో ఎవడు సూపర్ హిట్ అయింది రెండు వేల పదిహేనులో లో రామయ్య ఫ్లాప్ అయినా కూడా మళ్ళీ హరిశ్ అవకాశం ఇచ్చి సుబ్రహ్మణ్యం సేల్ తీసి హిట్ కొట్టాడు కృష్ణార్జున పోయినా సుప్రీం హిట్ అయింది సతీష్ విఘ్నేశ్ తో రెండు వేల పదిహేడులో లో నిర్మించిన శతమానం భవతి సినిమా విలువలు మళ్లీ గుర్తు చేసింది అయితే అప్పుడే దిల్ రాజుకి కి దురదృష్టం వెంటాడింది ఆయన సతీమణి అనిత గారు గుండెపోటుతో మరణించారు ఆమె పరంపదించిన వారం రోజుల తర్వాత బెస్ట్ పాపులర్ ఫిల్మ్ ప్రొవైడింగ్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ స్థానంలో శతమానం భవతికి జాతి అవార్డు వరించి అతన్ని కొంత వాదార్చింది రెండు వేల పదిహేడులోనే నేను లోకల్ దొవ్వాడ జగన్నాథం ఫిదా వెళ్లిపోమాకే రాజా ది గ్రేట్ ఎంసీఎస్ సినిమాలు రిలీజ్ అయ్యాయి రెండు వేల పద్దెనిమిదిలో శ్రీనివాస కళ్యాణం హలో గురు ప్రేమ కోసమే రెండు వేల పంతొమ్మిదిలో ఎఫ్ టు ఇద్దరు లోకం ఒకటే రెండు వేల ఇరవై ఫిబ్రవరిలో జాను విడుదలై మంచి హిట్లు సాధించాయి ఇప్పుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని బాబుతో ఒక సినిమా నరసింహ దర్శకత్వంలో అనే మరో సినిమా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వకీల్ సాబ్ సినిమాలు నిర్మిస్తున్నారు దిల్ రాజుకి ఒక కూతురు ఉంది ఆమెకి రెండు వేల పదమూడులో పెళ్ళయింది దిల్ రాజు గారు ఇప్పుడు అంటే రెండు వేల ఇరవై మే పదిన వైజ్ఞరెడ్డి అనే ఆవిడ్ని రెండో పెళ్లి చేసుకున్నారు ఫ్రెండ్స్ మనందరం ఇంట్లోనే ఉందాం కరోనా తరిమి కొడదాం ఫ్రెండ్స్ ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ హాయ్ దిస్ ఇస్ రోజా ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ నేను మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీరు అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ అండి మీ ఫన్ బగేట్ బార్గో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట కూడియండి